ఓకే ఈరోజు క్విజ్ స్టార్ట్ చేద్దాం మీరు ఇక్కడ ఐఎమ్ రెడీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అందరూ కూడా ఎటువంటి లింక్స్ పైన క్లిక్ చేస్తే వాళ్ళని గ్రూప్లోంచి డిలీట్ చేయడం జరుగుతుంది మళ్ళా తిరిగి గ్రూప్లో అయితే యాడ్ కాలేరు అనమాట కాబట్టి ఎవరైనా సరే ఐఎమ్ రెడీ పైన మాత్రమే క్లిక్ చేయండి ఓకే క్విజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ టైమింగ్స్ అనేవి మనం ఇక్కడ చూడవచ్చు ఓకే స్టార్ట్ అయినది ఫస్ట్ క్వశ్చన్ పద్నాలుగవ శతాబ్దంలో మొరాకో యాత్రికుడు ఇబన్ బటుటా ఎవరి హయాంలో భారతదేశాన్ని సందర్శించాడు పద్నాలుగో శతాబ్దంలో మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్ జలాలుద్దీన్ కిల్జీ అల్లావుద్దీన్ కిల్జీ ఫిరోషా తుగ్లక్ మీకు టైం అనేది కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్ అనేది చూయించడం జరుగుతుంది ఇబన్ బటుటా ఎవరి హయాంలో భారతదేశానికి వచ్చాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కరెక్ట్ ఆన్సర్ అని మనకు చూపించడం జరిగింది నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఒకటిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం అడగడం జరిగింది స్విట్జర్లాండ్ ఫిన్లాండ్ భారత్ సింగపూర్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఒకటిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది ఓకే మీరు డైరెక్ట్ క్యూజ్ లైవ్ క్యూజ్ రాయాలనుకుంటే మన ఛానల్ నేమ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అందులో జాయిన్ అవ్వండి మీరు డైరెక్ట్ లైవ్ క్యూజ్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు ఓకే స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉన్నది నెక్స్ట్ కొవ్వులు జీర్ణం కావడానికి అన్నవాహికలోని ఏ అవయవాల ద్వారా స్రవించే ముఖ్య పాత్ర పోషిస్తుంది ప్యాంక్రియాటిక్ రసం పిత్తా రసం ఆమ్లం శ్లేష్మం నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ రసం లాలాజలం లాలాజలం హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే కొవ్వులు జీర్ణం కావాలంటే అన్నవాహికలోని ఏ అవయవాల ద్వారా స్రవించే రసం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అడగడం జరిగింది ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ రసం మరియు పిత్తారసం నెక్స్ట్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎన్ని సంవత్సరాల కాలానికి నియమిస్తారు ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఎన్ని సంవత్సరాల కాలానికి నియమించడం జరుగుతుంది అని అడగడం జరిగింది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఎన్ని సంవత్సరాల కాలానికి నియమిస్తారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అని వచ్చేసి మీకు ఇక్కడ టైం అయిపోగానే ఆటోమేటిక్గా చూపిస్తుంది ఆరు సంవత్సరాలు నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ తన దక్కన్ ప్రచార సమయంలో అతని సేనల కమాండర్ ఎవరు అని అడగడం జరిగింది అల్లావుద్దీన్ ఖిల్జీ దక్కన్ ప్రచార సమయంలో అతని సేనల కమాండర్ ఉలుఫ్ ఖాన్ నూస్రత్ ఖాన్ ఐనోల్ ముల్క్ ముల్తానీ మాలిక్ కపూర్ ఓకే కొంతమందికి నెట్ స్లో ఉంటే కనుక మీకు థర్టీ సెకండ్స్ కాకుండా ట్వంటీ సెకండ్స్ టెన్ సెకండ్స్ కొంచెం లేట్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొత్తగా రాస్తున్న వాళ్ళకి తెలియజేస్తున్నాను మాలిక్ కపూర్ కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటుంది తెలంగాణలో భాషా దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ ఆరు సెప్టెంబర్ ఏడు సెప్టెంబర్ ఎనిమిది ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఇన్ కేసు మీరు టెలిగ్రామ్లో అటెంప్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా చూపిస్తుంది నేను క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నాను చూడండి సెప్టెంబర్ తొమ్మిది కరెక్ట్ చేయగానే మీకు గ్రీన్ కలర్లో టిక్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా మీకు గ్లోయింగ్ అనేది రావడం జరుగుతుంది ఓకే సెప్టెంబర్ తొమ్మిది ఈ విధంగా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే నెక్స్ట్ ఏ ఆర్టికల్లో మాతృభాష ప్రాథమిక విద్య రక్షించబడింది త్రీ ఫిఫ్టీ టూ ట్వంటీ త్రీ ఫిఫ్టీ వన్ ట్వంటీ నైన్ ఇవన్నీ ఆర్టికల్స్ మనకి ఇందులో ఎందులో ప్రాథమిక విద్య గురించి మనకు ఉండడం జరుగుతుంది అనేది అడగడం జరిగింది మాతృభాష మాతృభాష ప్రాథమిక విద్య ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫస్ట్ కరెక్ట్ ఫిఫ్టీన్ పర్సెంటే పెట్టడం జరిగింది పర్యావరణ వ్యవస్థలో నత్రజని దేని ద్వారా ప్రచురించబడుతుంది ప్రోటోజోవ వానపాములు పాములు శిలీంధ్రాలు బ్యాక్టీరియా పర్యావరణ వ్యవస్థలో నత్రజని అనేది దేని ద్వారా ప్రచురించబడుతుంది అని అడగడం జరిగింది పర్యావరణ వ్యవస్థలో గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ మొక్క మొక్కల ద్వారా భూమి లోపలికి వచ్చేస్తుంది అనమాట భూమిలో వచ్చేసి శిలీంద్ర మనకి బ్యాక్టీరియా రూపంలో భూమి లోపలికి నత్రజని స్థాపనం పొందడం జరుగుతుంది భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది ఆప్షన్స్ వచ్చేసి తెలంగాణ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కేరళ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో బెల్జియం గ్రాండ్ పిక్స్ను ఎవరు గెలుచుకున్నారు డేనియల్ రికియాడో లూయిస్ హామిల్టన్ వాల్తేరీ బొట్టస్ మ్యాక్స్ వెర్సప్సెన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో బెల్జియం గ్రాండ్ బ్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మ్యాక్స్ వెర్స్వాసెన్ నెక్స్ట్ రాజస్థాన్లో భగత్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు రాజస్థాన్లో భగత్ ఉద్యమం ఎవరు ప్రారంభించారు గురు గోవిందు స్వామి రామ్ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద రాజస్థాన్లో భగత్ ఉద్యమం ఎవరు ప్రారంభించారు గురు గోవింద్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో వయాకామ్ ఎయిటీన్ యొక్క సీఈఓగా ఎవరు నియమితులయ్యారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో వయాకామ్ ఎయిటీన్ యొక్క సిఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ అరవింద్ కృష్ణ జ్యోతి దేశ్పాండే అజయ్ సింగ్ బంగా శాంతను నారాయణ్ ఓకే జ్యోతి దేశ్పాండే రాజా రంజిత్ సింగ్ యొక్క రాజధానిగా పనిచేసిన నగరం ఏది రాజా రంజిత్ సింగ్ యొక్క రాజధానిగా పనిచేసినటువంటి నగరం పేరు ఏది కాశ్మీర్ లాహోర్ ముల్తాన్ అమృత్సర్ రాజా రంజిత్ సింగ్ యొక్క రాజధానిగా పనిచేసిన నగరం ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాహోర్ లాహోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో తృతీయ ఆర్థిక కార్యకలాపం ఏది క్రింది వాటిలో తృతీయ ఆర్థిక కార్యకలాపం ఏది వేటాడటం వ్యవసాయం వ్యాపారం నేయడం తృతీయ ఆర్థిక కార్యకలాపం ఏది వేటాడటం వ్యవసాయం వ్యాపారం నేయడం ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాపారం నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన మొత్తం పద్మ అవార్డుల సంఖ్య ఎంత రెండు వేల ఇరవై రెండులో ప్రకటించినటువంటి మొత్తం పద్మ అవార్డుల సంఖ్య నూట నలభై ఒకటి నూట పంతొమ్మిది నూట ఇరవై రెండు నూట ఇరవై ఎనిమిది ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిది నెక్స్ట్ క్రింది పురాతన ప్రయాణికులలో రెండవ చంద్రగుప్తుని యొక్క సమకాలీకుడు ఎవరు ఫాహియాన్ డిమోచన్ మెగస్తనీస్ జువాన్ జాంగ్ పురాతన ప్రయాణికులలో రెండవ చంద్రగుప్తునికి సమకాలీకుడు అని ఎవరినంటారు ఫాహియాన్ డిమోచన్ మొగస్తనీస్ జువాన్ జాంగ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ ఫాహియాన్ నెక్స్ట్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు కొలంబో ఢిల్లీ ముంబై దుబాయ్ ఓకే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది కొలంబో ఢిల్లీ ముంబై దుబాయ్ కరెక్ట్ ఆన్సర్ కొలంబో ఎంఎస్ వార్డ్లో టెక్స్ట్ను ముదురు రంగులో కనిపించేలా చేయడానికి ఉపయోగించే షార్ట్ కట్ కీ ఏమిటి ఎంఎస్ వార్డ్లో ముదురు రంగులో కనిపించేలా చేయడానికి ఉపయోగించే షార్ట్ కట్ కీ ఏమిటి కంట్రోల్ వై కంట్రోల్ ఐ కంట్రోల్ జెడ్ కంట్రోల్ బి మీ కంప్యూటర్ సంబంధించినటువంటి బిట్స్ మీకు త్వరలోనే తీసుకొస్తాను మీ ముందుకైతే ఓకే కంట్రోల్ బి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది ఎమ్మీ అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తమ డ్రామా సిరీస్ గెలుచుకుంది ఈ క్రింది వాటిలో ఏది ఎమ్మీ అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తమ డ్రామా సిరీస్ గెలుచుకున్నది ది విస్పర్స్ వాకింగ్ డెడ్ ది విడో ది క్రౌన్ ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ది క్రౌన్ ది క్రౌన్ కరెక్ట్ ఆన్సర్ అటవీ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అటవీ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఎనభై ఆరు అటవీ సంరక్షణ చట్టం ఈ చట్టాలన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది ఓకే నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభైలో రావడం జరిగింది ఓకే మీకు మెరిట్ లిస్ట్ కూడా టాప్ ట్వంటీ ఇక్కడ రావడం జరుగుతుంది క్విజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి లెవెన్ మాత్రమే కరెక్ట్గా అటెంప్ట్ చేయడం అయితే జరిగింది సెకండ్ వచ్చినటువంటి వ్యక్తికి పది థర్డ్ కూడా పదినే రావడం జరిగింది కొంచెం హార్డ్గా ఉందనుకుంటే అందుకే చాలా తక్కువ మార్క్స్ అయితే తెచ్చుకున్నారు ఓకే అందరూ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేందుకు అయితే ట్రై చేయండి ఇంతకుముందు మధ్యలో ఒక వ్యక్తి అయితే మనకి పీడిఎఫ్ని పంపించడం జరిగింది లింక్ అనేది పంపించాడు అది దేని కొరకంటే మీకు చెప్తాను మీకు ఈ రోజు ఒకటి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాను పెయిడ్ మెటీరియల్ అని చెప్పాను కదా యాక్చువల్గా అది ఒక థర్డ్ పార్టీ నుంచి అయితే నా దగ్గరికి రావడం జరిగింది యాక్చువల్గా అయితే దాన్ని మొత్తం నేను చూశాను చూస్తే బిట్స్ బాగున్నాయని చెప్పేసి ఓకే అని చెప్పేసి దాన్ని మీకు పీడిఎఫ్ పెయిడ్ మెటీరియల్ రూపంలో ఇవ్వాలని అయితే మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది దానికి అంటే అందరూ అంత ఈజీగా అయితే తీసుకోరు కదా వాటికి డెమోకి సంబంధించి అందుకోసమే మీకు నేను తయారు చేసిన వాటికి అయితే మొత్తం పీడిఎఫ్ని వీడియోలో చూపించేవాడిని అది మనకు థర్డ్ పార్టీ నుంచి వచ్చింది కాబట్టి డెమో పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది అది చూసినటువంటి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే ఇది ఆల్రెడీ గూగుల్లో అవైలబుల్గా ఉందని చెప్పడంతో వెంటనే ఆ వీడియో కూడా డిలీట్ అయితే చేశాను ఇంతవరకు ఎవరు అయితే వాళ్ళు మన మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా తీసుకోలేదు తీసుకుంటే వారికి రీఫండ్ అనేది కూడా చేస్తాను కాకపోతే ఎవరికి కూడా ఇవ్వలేదు తీసుకోలేదు కూడా ఇంకా ఎవరు కాబట్టి తీసుకురావడం జరిగింది ఓకే నెక్స్ట్ అయితే మనకి ఈ కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించినటువంటి బిట్స్ అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ తరపునే అందులో ఎటువంటి ఇటువంటి థర్డ్ పార్టీ నుంచి వచ్చినాయి కానీ ఇవన్నీ అయితే ఏమీ ఉండవు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు వాటిని నమ్మవచ్చు తీసుకోవచ్చు కూడా ఎందుకంటే అవి ఎక్కడి నుంచో కాపీ కొట్టి ఏర్పాటు చేసినవి అయితే కాదు ఇంతకుముందు మన ఛానల్లో చాలా పీడీఎఫ్స్ అయితే ఉన్నాయి కదా అవి తీసుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎందుకంటే అవి మీరు చదువుతుంటే ఎక్కడి నుంచో వచ్చినట్టు ఎక్కడో కాపీ కొట్టినట్టు అయితే మీకు అనిపించవు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అలా కాపీ కొట్టి ప్రిపేర్ చేసినవి అయితే కావు అవి ఈ మెటీరియల్ మాత్రం మీకు ఆల్రెడీ అందుకోసమే చెప్తున్నాను థర్డ్ పార్ట్ నుంచి వచ్చింది కాబట్టి మీకు అది గూగుల్లో ఉందంటున్నారు కాబట్టి నేను దాన్ని టోటల్గా డిలేట్ అయితే చేసేసాను కాబట్టి ఎవరు కూడా దానిపైన నెగిటివ్గా మెసేజెస్ కానీ ఏం కానీ గ్రూప్లో సెండ్ చేయవద్దు అది ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ అడగండి పర్సనల్గా అడగండి మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను కదా వాట్సాప్ కూడా మెసేజ్ చేయవచ్చు తప్పలేదు తెలియదు ఓకే అండి నెక్స్ట్ టైం కనుక ఇటువంటి థర్డ్ పార్ట్ నుంచి ఏమైనా మెటీరియల్స్ వస్తే ఖచ్చితంగా గూగుల్లో కూడా సెర్చ్ చేస్తాను వాటిలో సబ్జెక్టు ఉందా లేదనే వాటితో పాటు ఇవి మనకు గూగుల్లో ఎక్కడన్నా అవైలబుల్గా ఉన్నాయి అనేది కూడా సెర్చ్ చేసిన తర్వాతకే మీ ముందుకైతే తీసుకు ఓకే నెక్స్ట్ మన ఛానల్ ద్వారా ఇచ్చేటటువంటి పేడ్ మెటీరియల్స్ వచ్చేసి జనవరి ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్ బిట్స్ కూడా రెడీ అవుతున్నాయి ఇవి మాత్రం మన ఛానల్ ద్వారా ఇచ్చేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ వీటిని నమ్మొచ్చు ఓకే నెక్స్ట్ వీడియోలో రేపటి క్విజ్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు మీకు ఇచ్చినటువంటి నెంబర్ ద్వారా మీరు వాట్సాప్లో లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే పర్సనల్గా అయినా అడిగినందుకైతే వీలు ఉంటుంది ఓకే థ్యాంక్